ఒకే ఒక ఫోటోతో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఎస్ఎస్ రాజమౌళికి సాధ్యమైంది కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్తో కలిసిన్నప్పుడు ఫోటోని రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఓ ప్రభంజనంలా వ్యాపించిపోయింది బాహుబలి తర్వాత జక్కన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ తారక్ చర్యలతో చేస్తున్నాడనగానే మీడియా షేక్ అయిపోయింది సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయింది తన పోస్ట్కి ఎప్పుడు క్యాప్షన్ పెట్టే రాజమౌళి ఈసారి ఎలాంటి క్యాప్షన్ పెట్టకపోవడంతో అభిమానులు సస్పెన్స్ తట్టుకోలేక ఉత్కంఠకి లోనయ్యారు ఇప్పటి వరకు దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైనట్టు టాక్ వినిపిస్తోంది మొదట తారక్ చరణ్ ని తన ఇంటికి క్యాజువల్ గా ఇన్వైట్ చేశాడట రాజమౌళి తమకి మెమరబుల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి ఆ ఇద్దరు హీరోలు వెంటనే రాజమౌళి నివాసానికి చేరుకున్నారట ముందు విందు భోజనం చేసిన తర్వాత విజేంద్ర ప్రసాద్ ఇద్దరు హీరోలను కూర్చోబెట్టి ఓ చిన్న కథను వినిపించారట ఆ కథ ఎవరి కోసమో తెలియని ఎన్టీఆర్ రామ్ పూర్తిగా విన్న తర్వాత అమేజింగ్ అంటూ విజేంద్ర ప్రసాద్ ని అభినందించారట సరిగ్గా అదే టైంలో ఎంటర్ అయిన రాజమౌళి ఈ సినిమాలో హీరోలు మీ ఇద్దరే అంటూ అసలు విషయం చెప్పడంతో నందమూరి మెగా హీరోలు షాక్ అయ్యారట ఇంకేం ఆలోచించకుండా అప్పటికప్పుడు ఓకే అనేశారట ఈ సినిమాలో తారక్ చరణ్ అన్నదమ్ములుగా కనిపిస్తారని తెలుస్తోంది మెగా నందమూరి హీరోలు కలిసి ఒకే సినిమాలో నడుస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఉత్సాహం అంతా ఇంత కాదు ఇక వీళ్ళిద్దరూ బ్రదర్స్గా కనిపిస్తున్నారనే టాక్ రావడంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది ఇది పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని దీనిలో ఓ పవర్ఫుల్ మదర్ క్యారెక్టర్ కూడా ఉంటుందని చిత్రవర్గాలు అంటున్నాయి అయితే బాహుబలి టైంలో మొదటి శ్రీదేవిని అనుకుని తర్వాత రమ్యకృష్ణని తీసుకోవడంపై రాజమౌళిపై విమర్శలు రావడం తెలిసిన విషయమే తనను బాహుబలిలో తీసుకోపోవడంపై శ్రీదేవి బాగా హర్ట్ అయిందట అందుకే ఈసారి శ్రీదేవినే తీసుకోవాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడనే ప్రచారం జరుగుతోంది శ్రీదేవి తన సినిమాలో ఉంటే బాలీవుడ్ మార్కెట్ కూడా కలిసొస్తుందని జక్కన్న బ్యాచ్ భావిస్తుందట ఇఫ్ వీడియో టాలీవుడ్ నెగర్